లండన్ టు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎమీ జాక్సన్ పయనం గురించి అందరికీ తెలిసిందే. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ సహా అన్ని పరిశ్రమలకు ఈ అమ్మడు సుపరిచితం. శంకర్ దర్శకత్వం వహించిన ఐ 2.0 చిత్రంతో ఈ బ్రిటన్ బ్యూటీ పాపులారిటీ ప్రపంచవ్యాప్తంగా అసాధారణంగా పెరిగింది. మద్రాసీ పట్టణం ఎవడూ చిత్రాలతో సౌత్లోనూ చక్కటి క్రేజ్ను తెచ్చుకుంది. వీటికి తోడు హాలీవుడ్లో పలు టీవీ సీరియల్స్లో నటించి ఫ్యాన్స్ బేస్ని పెంచుకుంది. ప్రస్తుతం ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఎమీ జాక్సన్ను సూపర్ ఉమెన్గా చూపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అదంతా అటు ఉంచితే ఎమీ జాక్సన్ ఈ కొత్త ఏడాదిలో పెళ్లి కబురు కూడా చెబుతుందని వార్తలు వస్తున్నాయి. బ్రిటన్ బిలియనియర్ జార్జ్ పైనట్టుతో నిశ్చితార్థానికి సమయం ఆసన్నమైందని ఇంతవరకు ఒక ఇంటర్వ్యూలో క్లూ ఇచ్చింది. ప్రస్తుతం అతడితో సహజీవనంలో ఉన్న ఈ బ్యూటీ వీలున్న ప్రతి సందర్భంలో ఒంటరి దీవుల్లో షికార్లకు వెళుతుంది. ఎమీ జాక్సన్ గురించి తాజాగా మరొక అప్డేట్ అందింది. 2019లో తన సిస్టర్ ఇన్హరాను వెండితెర కథానాయికగా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. వారిద్దరూ హ్యాపీ మూడ్లో ఉన్న ఒక ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దానికి ఎమీ జాక్సన్ ఒక ఆసక్తికరమైన ట్యాగ్ను కూడా జోడించింది. హ్యాపీ బర్త్డే టు మై డియర్ బ్యూటిఫుల్ సిస్టర్. నువ్వెప్పుడు నా వెంటే ఉన్నావు. ఎప్పటికీ నిన్ను ఇలానే ప్రేమిస్తాను మై డియర్ గాల్. ఈ సంవత్సరం నీకు కొత్త అద్భుతమైన జ్ఞాపకాలని పంచుతాను అంటూ స్టార్ సింబల్ని ఈ ఇమేజ్కి జోడించింది. అంటే తన సిస్టర్ని స్టార్ని చేస్తుందని ఎమీ జాక్సన్ ఉద్దేశం కావచ్చు. మొత్తానికి ఎమీ జాక్సన్ 2 కూడా బరిలోకి దిగుతుందన్నమాట.